విద్యా విధానంలో మార్పుల కోసం తీవ్రంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇంగ్లీష్ మీడియం పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నూతన విద్యా విధానం కింద తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష నిర్వహించారు. సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారు. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే నాణ్యమైన విద్య అందుతుందని స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామన్న ఆయన మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించామని తెలిపారు. సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని స్పష్టం చేశారు. అలా చేస్తే విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుందన్న ఆయన టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలని ఆదేశించారు. లెర్నింగ్ టు లెర్న్ కాన్సెప్టులోకి తీసుకెళ్లాలని ఆదేశించిన ఏపీ సీఎం కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు ఉండాలని, ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. స్కూళ్లలో నాడు నేడు కింద ఏర్పాటు చేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి, లేకపోతే వ్యర్థమవుతుందన్న ఆయన మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు నేడు రెండో విడత మొదలు పెట్టాలని ఆదేశించారు.